నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ఈరోజు మనం ఎక్కడున్నాం అని అనుకుంటున్నారా? మరి ఎక్కడో కాదండి, చుట్టూ చూస్తే అంత అరణ్యం, ఎక్కడ చూసినా కానీ అంత పచ్చదనమే కనిపిస్తుంది. కానీ ఈ అరణ్యంలోని ఏ సౌండ్స్, ఎటువంటి సౌండ్స్ వినిపించవు, బట్ మనకి వినిపించేది ఒకే ఒక శ్లోకం, ఓం నమ శివాయ. ఇది ఒక్కటే వినిపిస్తుంది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? చుట్టూ అరణ్యం అంటున్నారు, కానీ మధ్యలో ఎటువంటి శబ్దాలు లేవు అనేసి అంటున్నారు. కానీ ఒకే ఒక శ్లోకం వినిపిస్తుంది, ఓం నమ శివాయ అని అంటున్నారు. ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? మరేం లేదండి, మనకు వికారాబాద్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటి, దాని విశిష్టత ఏమిటి అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? సో దాని గురించి నేను మీకు తెలియచేయడానికి ఈరోజు నేను శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చాను. అంటే సో ఆలయం ప్రత్యేకత ఏమిటి, దాని విశిష్టత ఏంటి అనే వాటన్నిటి గురించి సో ఒక్కసారి మనం ఆలయంలోకి వెళ్ళి తెలుసుకుందాం. చూసారు కదండి, మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కూడా సో మొత్తం మనకి ఫారెస్టే కనిపిస్తుంది. చుట్టుపక్కల మనకి ఎక్కడ చూసినా కానీ ఫారెస్టే కనిపిస్తుంది. ఇంతటి ఫారెస్ట్ మధ్యలో మనకి ఆలయం ఉంది, కానీ ఈ ఆలయంలో కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. సో ఆ ప్రత్యేకత ఏంటి అనే దాని గురించే ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను. సో మనం ఆలయంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఓం నమ శివాయ అంటూ మనసులో తలుచుకుంటూ ఆలయంలోకి ప్రవేశించాం. ఓకే, మనం ఆలయంలోకి వచ్చేసామండి. సో ఆలయంలోకి వచ్చిన వెంటనే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది మేడి చెట్టు కింద పుట్ట. సో ఈ పుట్టనైతే మనం దర్శించుకున్నాము. సో ఇంకా ఇదొక్కటే కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఒకసారి తెలుసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మేడి చెట్టు మరియు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చే భక్తుల యొక్క నమ్మకం ఏంటి అంటే మేడి చెట్టు మరియు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి సో దీని చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే వారు కోరుకున్న మొక్కులు వెంటనే తీరుతాయని చెప్పేసి అని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. సో మీకు చెప్పాను కదా ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఒక ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పేసి అని ఇప్పుడు నేను మీకు ఆ ప్రత్యేకత ఏంటి అనేది చూపించబోతున్నాను. సో వెళ్దాం పదండి. మీకు చెప్పాను కదా ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది, అది ఏంటి అని చెప్పేసి అని. సో ఇదే అండి గంగా పుష్కరిణి. సో ఈ ఆలయం ఒక ప్రత్యేకత. మనకు కాశీలో వెళ్తే ఎలా మనకి గంగా ఉంటుందో అక్కడ నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి మనకి ఇంట్లో కానీ లేదంటే పంట పొలాల్లో చల్లితే మనకి సిరి సంపదలు వస్తాయని, అలాగే ఇంట్లో చల్లుకుంటే మనకి ఏమన్నా దుష్టశక్తులు లాంటివి ఉంటే వెళ్ళిపోతాయని చెప్పి ఎలాంటి నమ్మకం ఉంటుందో, అలాగే ఈ ఆలయంలో కూడా ఈ గంగా పుష్కరిణి ఒక ప్రత్యేకత అదే. సో దీని గురించి ఇంకా మరిన్ని విశేషాలు కావాలి అనుకుంటే సో మనం గురువుగారితో అడిగి ఒక్కసారి తెలుసుకుందాం. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే మనం గుడిలోకి వెళ్ళే ముందు సాధారణంగా అయితే కాళ్ళు కడుక్కొని మరి గర్భగుడిలోకి మనం అడుగు పెడతాం. కానీ ఈ ఆలయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి ఈ గంగా పుష్కరిణిని వచ్చి ఫస్ట్ దీన్ని దర్శించుకున్న తర్వాత మాత్రానికే మనం ఆలయంలోకి ప్రవేశించడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నేనైతే ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసాను గంగా పుష్కరిణి దగ్గరకు వచ్చేసి. మనకి చూసుకున్నట్లయితే శివుని ముందు నంది ఉంటుంది కదా, మనం చెప్పే కోరిక ప్రతిదీ మనకి నెరవేరాలి అంటే ఖచ్చితంగా నంది చెవిలో చెప్తేనే మన కోరిక నెరవేరుతుంది. అలాగే మనం గర్భగుడిలోకి అడుగు పెట్టే ముందు కూడా ఈ నందీశ్వరుడి యొక్క దర్శనం అయిన తర్వాతే మనం గర్భగుడిలోకి అడుగు పెట్టాలి. సో నేనైతే నందీశ్వరి యొక్క దర్శనం చేసుకుంటున్నాను. ఈ గంగా పుష్కరిణి గురించి మనం గురువుగారితో ఒక్కసారి మాట్లాడదాం. నమస్కారం గురువుగారు.
గురువుగారు, మేము దీని గురించి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పేసాను. ఇక్కడ మనకి ఈ వాటర్ని తీసుకెళ్ళి ఇంట్లో కానీ లేదంటే పంట పొలాల్లో కానీ చల్లుకున్నా కానీ, అంటే వాస్తు దోషం ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే గ్రహస్థితి బాగాలేని వాళ్ళకి కానీ, లేదంటే పంట పొలాల్లో ఎన్ని ఏళ్ళ నుంచి పండిస్తున్నా కానీ వాళ్ళకి పంట సరిగ్గా పండట్లేదు అనుకున్న వాళ్ళకి కానీ, ఈ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చల్లుకున్నా కానీ, లేదంటే పంట పొలాల్లో వేసినా కానీ వారికి అంత శుభమే కలుగుతుంది అనేసి అంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలామంది అదే చెప్పారు. సో దాని గురించి, అలాగే ఈ పుష్కరిణి గురించి కూడా మాకు ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పుష్కరిణి శివగంగ పుష్కరిణి, ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ముందుగా ఈ శివగంగ పుష్కరిణి దర్శించుకొని ఇక్కడ తీర్థాన్ని స్వీకరించి వెళ్తారు. ఈ పుష్కరిణి అనేది శివలింగం అంతర్భాగం నుంచి బుడగ రూపంలో నీళ్లు పుట్టి నందిముఖ ద్వారం ద్వారా నిరంతరం 365 డేస్ కంటిన్యూగా ఈ నందిముఖ ద్వారం ద్వారా గంగాజలం ప్రవహిస్తుంటుంది. మనకు తెలుసు, పారే నీళ్ళల్లో స్నానమాచరించిన సర్వ వ్యాధి నివారణం జరుగుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు. ఏమైనా దోషాలు ఉన్నా ఈ గంగా పుష్కరంలో ఒక 5 సార్లు మునిగితే చాలు, మనలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోయి ఏమైనా వ్యాధులు ఉంటే తొలగిపోతాయి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఈ గంగాజలాన్ని తీసుకెళ్ళి ఇంట్లో ప్రోక్షణ చేసుకుంటే ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు. కనుక ఈ గంగాజలాన్ని భక్తులు ఇక్కడ వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఈ గంగా శివగంగా తీర్థాన్ని తీసుకెళ్ళి స్వీకరించిన పంట పొలాల్లో ఈ గంగాజలాన్ని వేసిన పంట చాలా అభివృద్ధి చెందుతుంది. కనుక భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి శివ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. ఇప్పుడు మనతో పాటు భక్తులు ఉన్నారు. సో ఒకసారి భక్తులతో మాట్లాడదాం. అక్క నమస్కారం. అక్క, అక్క నేను వచ్చినప్పటి నుంచి, నేను ఈ గుళ్ళో అడుగు పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను మీరు ఇక్కడ గంగా తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తున్నారు. అసలు ఏంటి మీ కోరికలు నెరవేరినాయా లేకపోతే నెరవేరబోతున్నాయా, అసలు ఏంటి ఒకసారి మాకు తెలియజేయండి. అవును, చాలా సంవత్సరం నుంచి గుడికి వస్తున్నాము. ఓకే, కానీ దేవుడు కొంచెం ఎక్కువ కళలో వస్తుంది. కళలో వస్తున్నారా? ఓకే, అన్నట్టు గంగా అభిషేకం చేసినట్టు కానీ అట్లా అని వస్తుంటే 108 బిందెలు నేను గంగా అభిషేకం చేద్దామని అనుకున్నాను. ఓకే, మీకు నాకు అంటే శివలింగానికి వచ్చేసి మీరు 108 బిందెలు లేదంటే దేవునికి అభిషేకం చేస్తున్నట్లు మీ కోరిక కళలో వస్తుందని చెప్పేసి మీరు వచ్చి అభిషేకం. ప్రతి సోమవారం సరం ఇక్కడ వస్తుంది. ప్రతి సోమవారం మీరు 108 బిందెలు? కాదు కాదు, ఇది ఈ ఫస్ట్ రోజు. శివరాత్రి ఉన్నది అన్నట్టు ఫస్ట్ రోజు. ఎన్నిసార్లు వచ్చారక్క మీకు దేవుడి కళ్ళలోకి? చాలాసార్లు కూడా వచ్చాయి. అయ్యగారికి కూడా అడిగినాను, ఇట్లా అయ్యగారు ఇట్లా వస్తుంది అయ్యగారు ఎట్లా అంటే, మాకు రాంది మీకు వస్తుంది కదా, దేవుడి మీకు అనుగ్రహం ఉంది అని అన్నారు. ఓకే గురుగారు, భక్తురాలు మాటలు మనం విన్నాం కదా. సో తనకి దేవుడు కళ్ళలోకి వచ్చేసి అభిషేకం చేసినట్టు లేదంటే అభిషేకం జరిపించినట్టు కళ్ళలోకి వస్తున్నారంట. సో ఆ మేరకు అమ్మగారు ఏంటంటే ఇక్కడ నుంచి కొలనులో నుంచి వాటర్ తీసుకెళ్ళి ఇక్కడ ఒక భక్తురాలకి కళ్ళలో స్వప్నంలో శివ దర్శనం ఇచ్చి అభిషేకించినట్లుగా కళ్ళలో వచ్చారు. ఇంతకుముందు మనం చూసినటువంటి భక్తురాలు వచ్చి తనకు నన్ను అడిగారు, పంతులు గారు ఇలా కళ్ళలో వచ్చింది శివలింగం అంటే, చెప్పాను 108 బిందెలతో మీరు అభిషేకించినట్లయితే శివానుగ్రహం పొందుతారు, శివానుగ్రహం ఉంటుంది అని చెప్పి అభిషేక ప్రియుడు కనుక ఈ శివలింగానికి 108 బిందెలతో అభిషేకించిన మీ కోరికలు నెరవేరుతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి చెప్పాను. ఆమె ఈరోజు 108 బిందెలతో ఈ శివలింగానికి అభిషేకించింది. ఓకే గురుగారు, ఎందుకంటే చాలామంది 101 బిందెలతో కానీ లేదంటే 108 బిందెలతో కానీ అభిషేకం చేయాలి అని అనుకుంటారు. సో అలా అభిషేకం చేయాలి అనుకున్న వారికైతే ఇది చాలా ప్రత్యేకమైన స్థానం అండి. ఇక్కడ మనతో పాటు ఇంకా వేరే భక్తులు కూడా ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మ. మేము గత 10 సంవత్సరాలుగా వస్తున్నాం మేడం. ఓకే, గత 10 సంవత్సరాలుగా ప్రతి సోమవారం వస్తాము. ఓకే, ఏది కోరుకున్నా కూడా తప్పకుండా అవుతుంది. ఈ నందిలో నీళ్లు మాత్రము మేము వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కరోజు కూడా నీళ్ళు ఆగవు, వస్తూనే ఉంటాయి. ఎంత ఎండాకాలం అయినా కూడా ఒక దార ద్వారానైనా వస్తుంది, అంత ప్రశస్తి. ఇది తీసుకొని మనము తలపైన వేసుకున్నా బాగుంటుంది, ప్లస్ ఈ నీళ్ళు తాగుతుండే సర్వరోగ నివారణ.
ఇలాంటి జలాశయం దొరకదు. మన పంతుల్లో అయితే ప్రతి 24 కొన్ని గుళ్ళల్లో అయితే ఉండనే ఉండకపోవచ్చు. సోమవారం పూట మాత్రం మా పంతులు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు వచ్చినా 24 గంటలు గుడిలో దర్శనం చేసుకోవచ్చు. మనం కోరిన కోరికలు కూడా చాలా అనుకునే కంపల్సరీ అవుతాయి. సరే, ఇప్పుడు ఈ గుడితో మీకున్న అనుబంధం ఏంటి ఒకసారి మాకు చెప్పరా? గత మాది ఇక్కడ వికారాబాద్ అమ్మ, మెడికల్ ఫీల్డ్ డయాగ్నోస్టిక్స్ ఉంటాయి. గత 30 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. ఓకే, ఈ నిరంతరం ఆల్రెడీ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఈ జలధార పార్వతి రామలింగేశ్వర స్వామి అనేది జలధార. ఈ వాటర్ మనము ఇంట్లో మనం యాక్చువల్ మినరల్స్ వేసుకుంటాం, అంత కొద్ది ఎక్కువ ఇదిగా ఉంటాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి పట్టుకుపోయి ఇట్లా చాలా మంది వాటర్ తాగుతారు. ఈ వాటర్ నుంచి చాలా రోగాలు ఇట్లా తగ్గిపోతాయి. ఎందుకంటే మల్టీ మినరల్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి ఎలాంటి ఫిల్టరేషన్ ఉండదు. అది ఇప్పుడు ఎంతో వన చెట్లు ఉన్నాయి, అడవి ఉన్నాయి, అరణ్యం కిందికెళ్ళి డైరెక్ట్ వచ్చేసి ఇది 365 డేస్ అంటే 365 రోజులు కంటిన్యూషన్ నడుస్తూనే ఉంది. నాకు తెలిసిన 30 అంటే అంతకుముందు నుంచి ఇట్లా కంటిన్యూషన్ ఉంది. ఇప్పటికి ఇట్లా ఎక్కడే వెళ్ళిపోయినట్టు లేదు. ఈ మహిమ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అట్లా అని చెప్పి భక్తులు స్వయంభూ శివలింగం కాబట్టి కంటిన్యూషన్ చుట్టుపక్కల వాళ్ళకి వస్తున్నారు. ఇక్కడ వస్తారు, అక్కడ అనంతగిరి వెళ్ళిపోతారు. ఫస్ట్ పిల్లలు పుట్ట పాప పుట్టిండే, బాబు కావాలి అనుకున్నాము. ఈ స్వామి వారి దగ్గర తిరిగిన తర్వాత బాబు పుట్టిండు. ఆ బాబుకు కూడా త్రిదేవ్ అని స్వామివారి పేరుతోనే నామకరణం చేసినాము. శివయ్య పేరే కాబట్టి త్రిదేవ్ అని పెట్టుకున్నాము. ఆ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. మా ఇల్లు కట్టుకోవాలి, ఒక చిన్న ఇల్లు ఉండేది, పెద్దగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం. త్వరలో నెరవేరింది. మాకు చాలా మంచిగా అనిపించింది. అనుకున్నాయి అన్నీ ఒక 2-3 నెలలు గ్యాప్లలో తొందరగా అవుతాయి. తప్పకుండా మనం తిరిగితే దీని ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గుడిని సందర్శించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎంత ఫ్రెష్గా ఉంటాయి అంటే అంత ఫ్రెష్. ఇలాంటి వాటర్ నిజంగా మీరు చెప్పేంత వరకు నాకు వాటర్ తాగుతాం. మన మినరల్ వాటర్ దొరకదు ఇక్కడ, అంత బాగుంటది. నిజంగా వాటర్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా తీయగా ఉన్నాయి. ఓకే సార్, మాకు ఈ ఆలయంతో మీకు అనుబంధం ఏంటి? అలాగే ఇక భక్తుల యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి, దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు మేమే అని చెప్తున్నారు. ధన్యవాదాలు గురువు. సో ఈ వాటర్తో మనము ఇంట్లో ఏమన్నా మనకి వాస్తు దోషం ఉన్నా కానీ, లేదంటే మన సరిగ్గా పండించిన పంట మన పంట సరిగ్గా పండట్లేదు, కాకపోతే ఇంట్లో మనకి ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా కానీ, ఈ వాటర్ని తీసుకెళ్ళి ఇంట్లో మనం చల్లడం వల్ల కానీ, లేదంటే పంట పొలాల్లోకి తీసుకెళ్ళి పంట పొలాల్లోకి ఈ వాటర్ని వేయడం ద్వారా మనకి పంట మంచిగా పండుతుందని చెప్పేసి అని, ఇంట్లో మనకి ఎటువంటి వాస్తు దోషం ఉన్నా కానీ తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అలానే ఇక్కడ చాలామంది భక్తులు కూడా వస్తున్నారు, వచ్చి దర్శించుకుంటున్నారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఏంటంటే గర్భగుడిలోకి అడుగు పెట్టుకుంటే మొదటగా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే ఆ తర్వాత శివయ్యనే దర్శించుకుంటున్నారు. ఏమిటి అని భక్తుల్ని అడిగితే మాకు ఇక్కడ పుష్కరిణి యొక్క దర్శనం అయిన తర్వాతే అప్పుడు మాకు శివయ్య ఒక దర్శనం కలుగుతుంది అనేసి అని అంటున్నారు. సో ఇలా చాలామంది భక్తులు చెప్తున్నారు, వారి యొక్క కోరికలు కూడా నెరవేరని అంటున్నారు. సో మనం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేద్దాం ఈ నీళ్ళ.
శివగంగ పుష్కరి నుంచి నీళ్లు తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ నీళ్లతో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయబోతున్నాము. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాన్ భవద్భవాయ నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఓద్భాయ నమః. ఓం ఓద్భలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం ఏతః సోమస్య సూర్యస్య సర్వలింగగుష్ఠావే దిభానుమంత్రం పవిత్రం. ఓం శివ శివ శంభోరాజ్ఞా వర్తమాన సద్ బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేత ప్రాకల్పై వైభవ సుతనుంద్రేకృంగే ప్రథమ పాదే జింబోద్భీమే భరత వర్షే భరతకండే మేరుడుభాగే శ్రీశైలస్య పార్శ్వదేశే దండకారణ్యే కృష్ణ గోదావరియోర్మధ్య దేశే శోభకృత్నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతో మాఘమాసే హిందువాసరే ప్రాతకాలే శుభక్షత్రే చుపయోగే చుపకర్ణే పుంగర విశేష విశిష్టాయాం శుభదితో శ్రీమాన్ శ్రీమద యజమానస్య గోత్రోద్భవస్యానాం మృగకటోత్రోద్భవస్యానాం కాంబాబు నామదేశ్య ఉచ్చమ్మ నామదేశ్య దుర్గా భవాని నామదేశ్య శ్రీజా నామదేశ్య శ్రీలత నామదేశ్య సహ కుటుంబస్యానాం అస్మాకం మమ్మ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి యథాశక్తి అభిషేక పూజా కరిష్యే ఇది సంకల్పాస్తమాచార్య. ఓం హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చ అరుణాయ చ నమః సింహాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే భదాయ చ దూరే భదాయ చ నమో హంద్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేజేభ్యో నమస్కార చ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతిః. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. భస్మపరికల్పయామి త్రిధలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారౌ ఏక బిల్వం శివార్పణం దిశాకై బిల్వపత్రైశ్చ అచ్చిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి. ఏక బిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా. ఏక బిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశో వాహనం నందిశంకరం ఉచ్చతే సర్వ పాపేభ్యో. ఏక బిల్వం శివార్పణం బిల్వపత్రాన్ని సమర్పయామి పుష్పై పూజయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం సిద్ధా ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి మంగళనీరాజన దీపం. య కాంతాయ కామిధార్థప్రదాయినీ శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం సర్వమంగళరూపాయ శ్రీనగేంద్ర నివాసినీ గంగాధరాయ నాదాయ శ్రీగిరీశాయ మంగళం. ఆనందకరపూరమంగళ మహానీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నార్ధ ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి శ్రీ బుద్ధరామలింగేశ్వర భగవానికి జై. భ్రమరాంబాదే శ్రీశైల మల్లికార్జున మహారాజకి హర నమః పార్వతీ.
గర్భగుడిలో అడుగు పెట్టిన తర్వాత ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేశాను. సో అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు మనకి అయ్యగారు ఉన్నారు. సో అయ్యగారితో ఒకసారి మాట్లాడి అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, ఆలయ విశిష్టత ఏంటి, ఎందుకంటే ఇక్కడ ఎందరో భక్తులు వస్తున్నారు, వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయి అని చెప్పేసి అని. సో ఒక్కసారి మనం గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, ఇక్కడ ఎందరో భక్తులు వస్తున్నారు, మేము వచ్చినప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాము, చాలామంది భక్తులు వస్తున్నారు. సో వారిని అడిగి తెలుసుకున్నది ఏంటంటే మా కోరికలన్నీ నెరవేరుతున్నాయండి, ఆ పరమేశ్వరుడు మా కోరికలన్నీ తీరుస్తున్నారు, అనుగ్రహం మాకుంది కాబట్టి, సో అందుకే మేము వస్తున్నాము. సో ఇంకా వస్తున్నారు కాబట్టి అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, దీని గురించి అసలు ఈ ఆలయం గురించి మాకు కొంచెం తెలియచేయరా గురువుగారు. ఓం నమః శివాయ. ఈ దేవాలయం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తుల వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం, ఇందాక అభిషేకం చేసినటువంటి శివలింగం, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తుల వారు స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయం హైదరాబాద్ నగరానికి 70 కిలోమీటర్ల సమీపంలో, వికారాబాద్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. బుగ్గ అంటే స్వామివారి అంతర్భావం నుంచి బుడగ రూపంలో గంగాజలం వచ్చేదాన్ని బుగ్గ అంటారు. మన భారతదేశంలో శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మహత్య దోష నివృత్తికి అనేక చోట్ల శివలింగాలు స్థాపించడం జరిగింది. అందులో దట్టమైన అరణ్యంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసం ఉండి తన బాణంతో భూమికి కొడితే భూ నుంచి బుడగ రూపంలో నీళ్లు వచ్చాయి, అందుకని ఈ క్షేత్రాన్ని బుగ్గ అంటారు. శ్రీరామచంద్రమూర్తుల వారిచే ప్రతిష్టాపన జరిగింది కనుక రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ గర్భాలయం అంతర్భాగం నుంచి నిరంతరం కోనేటిలో నందిముఖ ద్వారం ద్వారా గంగాజలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కోనేటిలో స్నానం ఆచరించిన, శివ అభిషేకం చేసిన, శివనామస్మరణ చేసిన ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సర్వ కోరికలు నెరవేరినాయి. కనుక భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి గంగా స్నానం ఆచరించి శివలింగానికి పంచామృతాలతో అభిషేకించి శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి అభిషేకించిన సర్వ కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ విశేషంగా దేవాలయానికి ఎడమ వైపున మర్రి, మేడి, జివ్వి, రావి ఇలాంటి ఎన్నో వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన సర్వ కోరికలు నెరవేరుతాయి. కనుక భక్తులు ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. ఓం నమః శివాయ. శివరాత్రికి ఇక్కడ ఎలా ఉండబోతుంది? శివరాత్రికి ఇక్కడ 1,000 మంది దర్శనాలు చేసుకుంటారు. శివరాత్రి రోజున ఉదయాన్నే 4 గంటలకి సుప్రభాత సేవ, తదనంతరం రుద్రాభిషేక కార్యక్రమం, తర్వాత భక్తుల దర్శనం, సాయంకాలం ఉపవాస దీక్షలు చేస్తారు. రాత్రి లింగోద్భవ సమయంలో 12 గంటలకి మహారుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది గ్రామం నుంచి ఇక్కడ వచ్చి నివాసం ఉండి ఇక్కడే రాత్రి భజన చేసి జాగరణ చేసి ఉపవాస దీక్షలు విరమిస్తారు. కనుక భక్తులు మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రాన్ని దర్శించి రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. గురుగారు, ఇక్కడ శివరాత్రి రోజు భక్తులకు ఎటువంటి ప్రత్యేకతలు ఉంటాయి? శివరాత్రి రోజున అందరికీ స్పర్శ దర్శనం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ శివలింగాన్ని ముట్టుకొని స్పర్శ దర్శనం చేసుకొని ఇక్కడ జాగర చేసి భజనలో పాల్గొనవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. దేవాలయ చైర్మన్ గారు ఎస్ ఆత్మలింగం గారు ఇక్కడ దేవాలయ అభివృద్ధిలో ఈ శివరాత్రి మహోత్సవానికి తగు చర్యలు, ఏర్పాట్లు, క్యూ పద్ధతి, లైను అన్నీ కూడా ఏర్పాటు చేశారు. కనుక భక్తులు వచ్చి ఈ దేవాలయాన్ని తిలకించి రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన.
మనతో పాటు మాట్లాడడానికి మరికొందరు భక్తులు రెడీగా ఉన్నారు. సో ఒకసారి భక్తులతో మాట్లాడదాం. సార్, మనం ఎన్నో బాధలతో, మనసు బాగాలేకపోయినా కానీ ఎన్నో కష్టాలతో ఆ దేవుడిని చూడడానికి మనం గుడికి వస్తాం. సో ఈ గుడికి వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఓం నమ శివాయ. యాక్చువల్లీ ఏంటంటే, శివుడి ఆజ్ఞ లేనిది ఏ పని జరగదు మేడం. ఏంటంటే, ప్రశాంతత గురించి మనకేంటంటే ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇక్కడ వేల సంఖ్యలో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ అనంతగిరి హిల్స్లో. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మూసీ నది పుట్టిందే ఇక్కడ అన్నట్టు. మూసీ నది ఇది గ్రూప్ 1లో నుంచి గ్రూప్ 4 వరకు ఇది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది, మూసీ నది ఎక్కడ పుట్టిందని. వికారాబాదు, కర్నూలు, ఇట్లా మహబూబ్నగర్ నుంచి ఛాయిస్ ఇస్తారు, కానీ వికారాబాద్ అనేది తెలియదు చాలామందికి. మూసీ నది పుట్టిందే ఇక్కడ. మూసీ నది ఇక్కడ పుట్టిన తర్వాత హైదరాబాద్లో వెళ్ళినాక కలుషితం అవుతుంది, ఆ తర్వాత వాడపల్లి త్రివేణి సంగమంలో ప్యూర్గా కలుస్తుంది అన్నట్టు. ఇక్కడ శివాలయం బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనం కావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శివరాత్రి పర్వదినాన మాత్రం చాలామంది భక్తులు వస్తారు. ఇంకోటి ఏంటంటే, ఈ బుగ్గరామలింగేశ్వర స్వామికి కొద్దిగా అంటే ప్రచారం తక్కువనది కాబట్టి భక్తులకు తెలియక చాలామంది రారు. కానీ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్, చాలా ప్రశాంతమైన వాతావరణంలో అడవిలో ఉన్నది కాబట్టి దర్శించుకున్నట్టుకు చాలా బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, మీ ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి మీకు ఉన్న అనుసంధానం ఏంటి అనే దాని గురించి ఒకసారి తెలియచేయరా? ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ శివాలయం చాలా ప్రత్యేకమైనది. నేను ఇక్కడ 6 ఇయర్స్ నుంచి ఇక్కడ వికారాబాద్ డిస్టిక్లో పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరము ఇక్కడ స్వామి యొక్క దర్శనం చేసుకుంటాము. శివరాత్రికి ప్రత్యేకంగా ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ ఉన్న వచ్చినటువంటి రామలింగ స్వామి టెంపుల్ని దర్శించుకొని చాలా భక్తి మార్గంతో వచ్చి ముక్తి పొందడానికి వస్తారు. అనేకమైన రోగులు అందరూ కూడా వ్యాధి నివారణకై అనంతగిరి టెంపుల్కి వచ్చి తర్వాత ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి పూజలు చేసుకుంటారు. దానికి ఒక ప్రత్యేకత. ఇక్కడ శివరాత్రికి కొన్ని వేల మంది భక్తులు దర్శనానికి వస్తారు. అలాగే శివరాత్రి కాకుండానే శివరాత్రికి ముందు కూడా ఎంతోమంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఇంకా ముందే శివరాత్రి కాకుండా ముందే వస్తున్నారు అంటే ఆలోచించండి, శివరాత్రికి ఇంకెంతమంది భక్తులు వస్తారు అనేసి అని. అలాగే శివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నదానం ఉంటుంది. అలాగే వారు ఉండడానికి వసతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తారు ఆలయ కమిటీ. సో ఇది అండి నేటి ప్రోగ్రాం. ఓం నమ శివాయ.